గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా నాన్న. సో మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగున్నది కొంచెం. ఎవరో సెలబ్రిటీస్ ఇలా వస్తారా అని చెప్పారు. ఎవరు వచ్చారు? ఎవరమ్మా? రాహుల్ వచ్చారు. రాహుల్ వచ్చారు. రెండు సార్లు మూడు సార్లు వచ్చాను. ఇంకా ఇంకెవరన్నా వచ్చారమ్మా? సార్ మాట్లాడింది హలో అంటే హలో అమ్మా బాగున్నారా అంటే బాగున్నా సార్, దయచేసి ఏమనుకోద్ది సార్, నేను కార్లో పంపియా, నా దగ్గరకు వస్తే మీరు భోజనం చేయాలి సార్, చెట్ల కింద వంట పోయినట్టు ఉంటుంది నా దగ్గరకు వస్తే. ఇప్పుడు దాకా మీరు కష్టపడి పనిచేసి ఎంతో కానీ సంపాదించుకున్నారు కదా, ఖాళీగా కూర్చోవచ్చు కదమ్మా. ఖాళీగా కూర్చుంటే ఎట్లా పోతున్నాను, ఇంకా కష్టపడే చాలా ఉన్నది, కష్టపడాలి. ఇవి ఇంటికాడ ఉంటే విలువ ఉండదు కదా, కష్టపడితేనే విలువ వస్తుంది. సో అయితే మీరు మాలాంటి యువకులకి ఏమని చెప్తారమ్మా? అంటే చాలా కష్టపడాలి నాన్న, ఇంకా ఇప్పుడే సుఖపడద్దు, కష్టపడితేనే మీకు భవిష్యత్తు తెలుస్తుంది, బాగుంటుంది. ఇప్పటి నుంచి కష్టపడి నీ పిల్లలు సంపాదించుకోవాలి. ఇక నా వేజ్ వరకు వెనకైతే మీరు ఇప్పటి వాళ్ళు పని చేయలేరు, అప్పటి వాళ్ళం కాబట్టి చేస్తున్నాం కదా అంట. ఓకే. ఫుడ్ లవర్స్ అందరూ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెంకీస్ ఫుడ్ బైట్ యూట్యూబ్ ఛానల్, లైక్ కామెంట్. అమ్మగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా నాన్న. సో మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగున్నది కొంచెం. చాలా మంది ఇక్కడ చెప్పారు టీవీ 9 ముందు లక్ష్మీ అమ్మగారు ఉంటారు, సో అమ్మగారి దగ్గర బోటీ కూర చాలా ఫేమస్ అని చెప్పారు. సో ఈ రోజు మీ దగ్గర బోటీ కూర టెస్ట్ చేయడానికి అయితే నేను వచ్చేసాను. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అమ్మా ఇది ఫుడ్? 16 సంవత్సరాలు అయితే నాన్న. 16 సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చుని ఈ చెట్టు కింద నుంచి ఇంకెటి కదలలే, ఇదే చెట్టు కింద ఇదే ఫుట్ పాత్ మీద. సో 16 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీకు ఇక్కడ ఏమన్నా మున్సిపాలిటీ నుంచి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? మున్సిపాలిటీ నుంచి ఏముండే నాన్న, ట్రాఫిక్ నుంచి కూడా ఏముండదు. కాకపోతే సీఎం ప్రోగ్రామ్ ఉన్నప్పుడు టైడ్ చేస్తారు అమ్మా, పెట్టొద్దు సీఎం వస్తుండు అని పోలీసు వాళ్ళు టైడ్ చేస్తారు. సో ఆ రోజు చెప్పినప్పుడు పెట్టరా మీరు? ఆ రోజు పెట్టాను అన్న, సీఎం పోయేదాకా పెట్టాను, లేకుంటే పెడితే సామాన్లు అన్ని ఎత్తుకపోతారు. కొంచెం తెలిసిన సార్ ఉంటే అమ్మ లోపల పెట్టుకో బంద్ చేయకొచ్చేపు సీఎం పోయేదాకా అంటారు. వాళ్ళది కూడా అదే కదా నాన్న, డ్యూటీలు ఉంటారు కదా, బాగుండదు కదా. సో ఈ కర్రీలన్నీ మీరు ఒకరే చేస్తారా ఇంట్లో? అమ్మో నలుగురం ఉంటాం నాన్న. సో ఈ టేస్ట్ రావడానికి మీరే కదా మెయిన్, ఉప్పు కారం రుచి చూసేది? కోడలు చేస్తాను నాన్న, కోడలే బంగారం. ఓకే. అన్ని నా కోడలే చేస్తాను, అన్ని కట్ చేసి ఇస్తా, నా కోడలు చేస్తాయి. సో మన ఏమేం కర్రీలు ఉన్నాయమ్మా మన దగ్గర? నాన్ వెజ్ లో ఏమి ఉన్నాయి? నాన్ వెజ్ లో చికెన్ ఉన్నది నాన్న, బోట్ ఉంది, మటన్ లివర్, చికెన్ లివర్, తలకాయ కూర, ఎగ్ కర్రీ. ఓకే. ఎప్పుడన్నా ఒకసారి ఎవరన్నా కావాలిస్తే ఎన్నడన్నా ఒకసారి పాయా తెస్తా, వారంలో 3 సార్లు తెస్తా పాయా తెస్తారు. ఓకే. ఇప్పుడు వెజ్ లో ఏమేమి ఉంటాయి అమ్మా? వెజ్ లో పప్పు ఉంటుంది, సాంబారు, మజ్జిగ, వెజ్ కర్రీ, టమాటా చట్నీ. ఓకే అంతే. సో రైస్ ఏమి ఉన్నాయి? రైస్ ఐటమ్స్? రైస్ లో బగారా రైస్ ఉన్నది, వైట్ రైస్ ఉన్నది. వైట్ రైస్ ఉంది. ఇప్పుడు నాన్ వెజ్ ప్లేట్ ఎంత అమ్మా? నాన్ వెజ్ 120 నాన్న. 120కి ఏమి వస్తుంది నాన్ వెజ్ అంటే? నాన్ వెజ్ ఏదో ఒకటి వస్తుంది నాన్న, నాన్ వెజ్ కర్రీ ఏదైనా వస్తుంది, రైస్ తోటి. రైస్ తోటి. ఓకే. అన్లిమిటెడ్ తిన్నంతనా? ఆ లే తిన్నంత పెడతానా. ఓకే. ఫస్ట్ అయితే ముక్కలు వేస్తారు, తర్వాత వేస్తా. ఇక ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ముక్కలు కూడా వస్తాయి. ఓకే ఓకే. నాన్ వెజ్ లో రెండు కర్రీలు కావాలంటే ఎంత అమ్మా ప్లేట్? రెండు కర్రీలు కావాలంటే 250 నాన్న. మళ్ళీ రైస్ వేసుకుంటారు కదా, రెండు కర్రీ వేసుకుందాం. 250కి ఏ కర్రీ అయినా ఇస్తారా? ఏమేమి ఇస్తారు? ఏమి ఇస్తా? బోటి కొంచెం ఇస్తా, మటన్ లివర్ కొంచెం ఇస్తా, చికెన్ కొంచెం ఇస్తా, 3 వస్తాయి. ఓకే. వెజ్ వచ్చేసి ఎంత అమ్మా ప్లేట్? వెజ్ 80 నాన్న, నాన్ వెజ్ 120. నాన్ వెజ్ 120. అంతకుముందు 100 ఉండే, ఇప్పుడు 120 అయినాయి, రేట్లు పెరిగినాయి కదా నాన్న చాలా. ఓకే. మన దగ్గర పార్సల్ కానీ ఇస్తారు కదా మీరు? పార్సల్ 100 నాన్న. తింటే ఇక్కడ తింటే అమ్మా? 80. తింటే 80. నాన్ వెజ్ పార్సల్ ఎంత? పార్సల్ 140-150 అంతే. తింటే ఇక్కడ? ఇక్కడ తింటే 120. 120. మటన్ లివర్ తలకాయ కూర 150, ఇక్కడ తింటే కూడా. ఇక్కడ తింటే రెండు వేస్తారు 150 రూపాయలు. 150 అని చెప్తా. మరి అంటే ఇంత టేస్టీగా ఉండేటువంటి ఫుడ్ తక్కువకి ఇస్తున్నారు కదా మీరు, సో మరి గిట్టుబాటు అవుతుందా? ఇక అవుతుంది నాన్న, నలుగురం కష్టపడతాం కాబట్టి మనిషికి 500 మిగిలినా చాలు. 2000 మిగిలిన 20-50 వేలు అయితే కదా నాన్న, మనిషికి 15-20 వేలు చూసుకుందాం, మనిషికి 15 వేలు చాలు, ఒక చేతి కింద పోకుండా. ఏడూడు చేసినా 15 వేలు ఇస్తారు కదా నాన్న. మీకు ఇట్లా ఆలోచన ఎలా వచ్చింది ఇలా పెట్టాలని? నా పెద్ద కొడుకు పెట్టిన నాన్న, 2 నంబర్ 7 లా. ఓకే. నా పెద్ద కొడుకు పెడితే మేము పెట్టినాం. ఓకే.
సో ఇప్పుడు ఎట్లా మీ కుటుంబం మీరు ఒకరే ఉంటారా, కొడుకులతో కలిసి ఉంటారా మీరు? లేదన్న, కలిసే ఉంటాం, అందరం కలిసి. అందరు కలిసే ఉంటారు. మా బిడ్డ పెట్టింది, మరి సెవెన్ పన్నెండులో పెడతాడు నా బిడ్డ, నంబర్ పన్నెండులో సెవెన్ లో కొడుకు పెడతాడు. జీవిక ఇక్కడ మా కొడలు వాళ్ళ చెల్లెలు ఉన్నది, ఇక్కడ మాకు నాలుగు ఉన్నాయి. మై ఫ్యామిలీ అందరూ ఫుడ్ బిల్ లోనే ఉన్నారు. ఎవరిది వాళ్ళే, కానీ ఎవరిది వాళ్ళు అంటే ఎవరిది వాళ్ళే. రోజు ఎన్ని గంటలు లేస్తారమ్మా మార్నింగ్? మీరు పొద్దున ఐదు గంటలో లేస్తాం నాన్న. లేచి కూరగాయలు కట్ చేసుకోండి. పొద్దున ఐదు గంటలో లేచి ఇంత చాయ్ తాగి సురు చేస్తాం వంటలు. పదకొండు గంటల వరకు ఇక్కడ ఉంటా. పదకొండు గంటలకల్లా ఇక్కడ ఉంటారు. ఈ ప్లేస్ ఏంటమ్మా ఇది? ఏ ప్లేస్? ఇది రోడ్ నంబర్ టూ నాన్న, బంజారాల్స్. బంజారాల్స్ రోడ్ నెంబర్ టూ నియర్ దగ్గరలో టీవీ నైన్ ఉంది కదమ్మా. టీవీ నైన్ దగ్గర, టీవీ నైన్ దగ్గర ఆపోజిట్ లో మసీద్ ఆపోజిట్ అక్కడ మసీద్ ఉన్నది నాన్న. టీవీ నైన్ ముందట దానికి అపోర్ట్ చెట్టు ఉన్నది. ఈ ప్లేస్ వచ్చేసి టీవీ నైన్ ఆపోజిట్ గా ఉంటది అన్నమాట. ఆపోజిట్ అంటే ఎగ్జాక్ట్లీ కాదు, సో మసీద్ కి కొంచెం ఆపోజిట్. ఇక్కడ ఖాళీ స్థలం, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది. పార్క్ హయాత్ హోటల్ నుంచి డౌన్ కి వచ్చినప్పుడు ఖాళీ స్థలం ముందులే అయితే లెఫ్ట్ సైడ్ లక్ష్మీ అమ్మగారు చెట్టు కింద కూర్చొని ఉంటారు. సో ఈ ప్లేస్ నియర్ టు టీవీ నైన్ అనమాట. సో మీరెవరైనా ఇటుగా వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం జస్ట్ అలా రోడ్ సైడ్ ఒక పది నిమిషాలు ఆపి నాన్ వెజ్ కర్రీ అయితేనేమి వెజ్ కర్రీ అయితేనే టేస్ట్ చేయండి. సో లక్ష్మీ అమ్మగారి దగ్గర నాన్ వెజ్ కర్రీ ఏదైతే బోటిక్ కర్రీ అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ ఆగేసి టేస్ట్ చేయండి. ఎక్కువ ప్రైజ్లు ఏం లేదనమాట, 120 రూపాయల్లోనే మనకి బోటి కర్రీ. ఎంతమ్మా బోటి కర్రీ? 120. బోటి కర్రీ బగారా రైస్ అంతే అంతే 150. సో బోటి కర్రీ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. సో దాంతోపాటు మన దగ్గర వెజ్ కర్రీస్ కానీ ఉంటాయి. అమ్మగారు మార్నింగ్ లేచి నీట్గా అన్ని వంటలు చేసుకొని ఇక్కడికి వచ్చి 11 గంటల నుంచి ఏ టైం వరకు ఉంటారమ్మా? సాయంత్రం ఆరు దాకా ఉంటారు. ఒకవేళ మధ్యలో అయిపోతే అన్నం అన్నం తెస్తారు కదా, ఇదే ఉండదు. కర్రీలు అయిపోతే? కర్రీలు కావు, కర్రీలు అయినా కొడలు ఉంటుంది చేసి పంపిస్తారు. సో ఉదయం వచ్చేసి 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు. మీరు ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్టుకు వెళ్ళేటప్పుడు మస్టర్ స్టూడెంట్ ఇక్కడికి వచ్చేసి లక్ష్మీ అమ్మగారి దగ్గర విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వయసులో కానీ కష్టపడుతున్నారంటే మీలాంటి వాళ్ళని అయితే చాలామంది స్ఫూర్తి తీసుకోవాలమ్మా. ఇప్పటిదాకా మీరు కష్టపడి పనిచేసి ఎంతో కానీ సంపాదించుకున్నారు కదా, ఖాళీగా కూర్చోవచ్చు కదమ్మా. ఖాళీగా కూర్చుంటే ఎట్లా పోతున్నాను, ఇంకా కష్టపడే చాలా ఉన్నది. కష్టపడాలి, ఇంటికాడ ఉంటే విలువ ఉండదు కదా, కష్టపడితేనే విలువ వస్తుంది. సో అయితే మీరు మాలాంటి యువకులకి ఏమని చెప్తారమ్మా? అంటే చాలా నాన్న, ఇంకా ఇప్పుడే సుఖపడద్దు, కష్టపడితేనే మీకు భవిష్యత్ తెలుస్తుంది, బాగుంటుంది. ఇప్పటి నుంచి కష్టపడి నీ పిల్లలు సంపాదించుకోవాలి. ఇక నా వేజ్ వరకు వరకైతే మీరు ఇప్పటి వాళ్ళు పని చేయలేరు, అప్పటి వాళ్ళం కాబట్టి చేస్తున్నాం కదా అంట. మీరు ఇలానే ఇంకా కొన్ని సంవత్సరాల వరకు మా అందరికి రుచికరమైన ఫుడ్ అందించాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ అమ్మగారు. సో వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మస్టర్ స్టూడెంట్ అయితే లక్ష్మీ అమ్మగారి దగ్గరకు వచ్చి టేస్ట్ చేయండి. ఒకసారి వచ్చింది నాన్న ఎమ్మెల్యే, అది దయాకర్ సార్. ఎవరు ఎమ్మెల్యే? దయాకర్ సార్. దయాకర్ సార్ వచ్చి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఉండు, గన్మేళ్ళ తీసుకొని వచ్చిండు. అంటే ఆల్రెడీ వస్తారు వాళ్ళు, రోజు 8 మంది 9 మంది వస్తారు. అయితే ఈనంగా పోతుంటే ఇక్కడ ఆపిరు కారు, ఆపి అమ్మ దగ్గర భోజనం తిందాం సారు అన్నాడు. అంటే అక్కడ ఆపిరు కారు ఆపి అన్నాడు, నాకు పట్టుకరాకోండి అన్నాడు. అమ్మ రెండు ప్లేట్లు పెట్టి ఇవ్వ బోటి కర్రీ సార్ వాళ్ళకి ఇచ్చేస్తా అంటే, ఏ సార్ వచ్చిండాన అంటే దయాకర్ సార్ వచ్చిండే. లేదు అట్లెట్లు ఇస్తానన్న, దయాకర్ సార్ ఇక్కడికి రావాలంటే వాళ్ళు ఒకరు ఫోన్ కల్పించి సార్కి కల్పిస్తే మాట్లాడిండు. సార్ మాట్లాడిండు, హలో అంటే హలో అమ్మా బాగున్నారా అంటే, బాగున్నా సార్, దయచేసి ఏమనుకోద్దు సార్, నేను కార్లో పంపియా, నా దగ్గరకు వస్తే మీరు భోజనం చేయాలి సార్, చెట్ల కింద వంటకు పోయినట్టుంటుంది నా దగ్గరకు వస్తే రావాలి సార్ అంటే, పాపం కారు దిగి ఇద్దరు పిల్లలు తీసుకొని భార్యను తీసుకొని వచ్చాడు. వచ్చి ఇండే కూర్చొని తిన్నాడు. ఇంకెవరన్నా వస్తారమ్మా? ఎవరు సెలబ్రిటీస్ ఇలా వస్తారని చెప్పి ఆయన ఎవరమ్మా? రాహుల్ వచ్చారు. రాహుల్ వచ్చాడు, వస్తాడు. రాహుల్ దోస్తులు వస్తారు చాలా మంది. రాహుల్ ఎట్లా వచ్చి ఇక్కడే కూర్చొని తింటాడా? ఇక్కడే కూర్చొని తిన్నాడు. నాతోటే ఇక్కడ కూర్చుంటాడు, అందరు అక్కడ కూర్చుంటే ఆయన ఇక్కడ కూర్చొని తిన్నాడు. రెండు సార్లు మూడు సార్లు వచ్చాడు. ఇంకా ఇంకెవరన్నా వచ్చారమ్మా? ఎవరు వాళ్ళు వస్తూ ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ వస్తారు. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.